हाय अंडी, वेलकम टू अद्वित पाल कुकिंग एंड व्लॉग्स यूट्यूब चैनल। मन चैनल्लो एग दम बिरयानी चेसुकुंदाम। अंदुकु कावाल्सिन पदार्थालु तैयार विधानानि चूसेद्दाम कदंडी। मुंदुगा रेंडु ग्लासुल बियं तीसुकोनि मंचिगा कडुक्कोनि पक्कन पेट्टुकोवालि। तर्वात ओक गिन्ने तीसुकोनि अंदुलो अन्नानिकि सरिपड़ा नीळ्ळु तीसुकोनि अंदुलो चेक्क, लवंगं, यालक्कुलु, मराठी मोग्ग इला बिर्यानी मसाला अंत वेसी आ नीटी बाईल वरकू मन उवाली। तरवा पक्ना बांडी तीसको अंदर आई वेसको ब्रउन आन तैयार मीडियम सैज आन कटेको ब्रउन आन फ्राई चुस्को पक्न पेवाली। तरवा उड़कीपेक गुडनी ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నీరు బాయిలింగ్ వచ్చిందండి। ఈ టైం లో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని ఉడికించుకోవాలి। తర్వాత పక్కన ఇంకో గిన్నె తీసుకొని అందులో బిర్యానీకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి అందులో మళ్ళీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసి ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేయాలి। कच्चे फ्राई तर्वाता मूडु मीडियम साइज टमाटालनु चिन्न मुक्कलुगा कट चेसुकोनी इंदुलो वेसुकोवाली। अवि कूडा कोद्दिगा मग्गिन तर्वाता सरिपड़ा उप्पु पसुपु वेसी बागा कलुपुकोनी कोद्दिसेपु मग्गिंचुकोवाली। अंतलोपु इक्कड अन्नमु उडकडानिकि वच्चिंदी। ई अन्नानि मनं मरी మామూల్ రైస్ ఉంచుకున్నట్టుగా ఉంచుకోకూడదు, కొద్దిగా పలుకుగా ఉండాలి। అంటే 90% దాకా ఉడికించుకోవాలి, అప్పుడు ఈ బిర్యానీ దమ్ బిర్యానీకి కరెక్ట్ గా సరిపోతుంది। ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అన్ని బాగా మగ్గిపోయినాయండి। మరొకసారి కలుపుకొని టమాటాలను మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇందులో। తర్వాత ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ లో కొద్దిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి। తర్వాత పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి। పెరుగు ఏమీ ఎక్కువ అవసరం లేదండి, ఓ 2-3 స్పూన్లు సరిపోతుంది। పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరొకసారి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని। అప్పుడు ఈ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది। బాగా కలుపుకోవాలి, పెరుగు అంతా ఇందులో కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి। చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ బాగా ఉడికిపోయింది। ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని ఇందులో వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। ఎందుకంటే ఎగ్ కి మసాలా అంతా పట్టుకోవడానికి ఇలా 1-2 నిమిషాలు వీటిని మగ్గించుకున్న తర్వాత పక్కన అన్నం మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 90% దాకా కుక్ చేసుకున్న రైస్ ని, ఆ రైస్ ని మనము ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ముందు కొద్దిగా కొత్తిమీర పుదీనా రెండు కలిపి అందులో వేసుకోవాలి। తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి। తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా పైన అంత వేసి తర్వాత 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి।
నెయ్యి వేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. నెయ్యి అంతా ఈ సైడ్లకి మధ్యలో అక్కడక్కడ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి ఆ మూత మీద మనము కొద్దిగా బరువును పెట్టుకొని ఒక 15 to 10 minutes దమ్కి ఇచ్చుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. రెడీ అయిపోయిందండి ఎగ్ దమ్ బిర్యానీ. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి రైతాని కాంబినేషన్గా తీసుకొని తింటే చాలా బాగుంటుంది. మరిన్ని వంటల కోసం అద్విత్ పాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్.